Hello friends, welcome back to my channel. If you have never subscribed to my channel, please subscribe to our channel. So, today we are Ramada Anesi. Oka hotel ko chamma idi initial ga idivariki corona ku mundu hotel anamata kaani ippudu monthly kuda istunadanta monthly stay laga so ikkada manam home tour cheyadaniki vachamo idigondi ikkada lift lo anamata idi ground floor lo so ikkada idondi idantha main reception ikkada right side lo ikkada fridge lo wine ivanni pettadu kavalsina vallu manchi gonukon daagochu so ikkada em idu vachina guest la baggage anamata chudandi enno unnaya bag lo తర్వాత ఇక్కడ హోటల్లో పనిచేసే వాళ్ళు తీసుకుపోయి పైన పెడతారు సో మనకు కానీ హోటల్తో సంబంధం లేదు మన ఎయిర్బిఎన్బిలో బుక్ చేసుకున్నాం అన్నమాట సో ఇదంతా లాకర్స్ అన్నమాట హోటల్ రూమ్స్ మనకి ఇచ్చే అపార్ట్మెంట్ అదే ఫ్లాట్ లాకర్స్ ఇవన్నీ సో మనది 26th ఫ్లోర్ అన్నమాట ఇది 26 3A అని ఉంది కదా ఇదే మన లాకరు సో దీంట్లో మనకు ఆల్రెడీ పాస్వర్డ్ ఇస్తాడు ఆ ఎయిర్బిఎన్బి వాడు సో ఆ పాస్వర్డ్ ఇక్కడ ప్రెస్ చేసి లోకర్ని ప్రోడ్ తిప్పితే ఓపెన్ అవుతుంది కదా ఇంకా డబ్బాలో ఉంటుంది అనమాట కీ డబ్బాలో కీ యాక్సెస్ కార్డ్ తీసుకొని మళ్ళీ నార్మల్గా సెట్ చేస్తున్నాను నేను రాంగ్ పాస్వర్డ్ పెట్టేసి ఇదివరకు ఇందా కరెక్ట్ పాస్వర్డ్ పెట్టాం కదా సో ఇంక ఇక్కడే లిఫ్ట్లోకి వచ్చాను ఇక్కడ లిఫ్ట్లో ఏంటంటే మనం యాక్సెస్ కార్డ్ పెడితేనే మనం ఆ ఫ్లోర్కి వెళ్ళగలం లేకపోతే అది యాక్సెప్ట్ చేయదు అనమాట సో ఇటు చూడండి లిఫ్ట్లో కూడా అడ్వర్టైజ్ చేసుకుంటున్నాడు లిఫ్ట్లో పైన ప్రొజెక్టర్ పెట్టి స్క్రీన్ వేసాడు అనమాట లిఫ్ట్ డోర్స్ మీద ఇదిగోండి పైందేమో ప్రొజెక్టరు ఇంకా మన మెయిన్ లాబీలోకి వచ్చాము ఇదే మన 26th ఫ్లోర్లో సో 26 3A మెయిన్ డోర్ ఓపెన్ చేశాను ఇదిగోండి ఇక్కడ చూడండి స్టార్టింగ్లోనే కబోర్డ్స్ అండ్ దెన్ వాషింగ్ మిషన్ ఇచ్చాడు ఫ్రంట్ డోర్ వాషింగ్ మిషను సో ఇది మెయిన్ ఇదిగోండి ఇది ఒక ఇక్కడ ఒక చిన్న కబోర్డ్ ఇచ్చాడనమాట మన క్లోత్స్ ఏమైనా కావాలి అంటే పెట్టుకోవచ్చు సో ఇక్కడ ఇవన్నీ ఇంకా ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంది చిన్నది చిన్నది అంటే ఒక ఇద్దరికి సరిపోతుందిలేండి ఇదేం మైక్రోవేవ్ సో మనకి ఎలక్ట్రికల్ పొయ్యి పైన ఏమో హాట్ అదే వాటర్ కాగబెట్టుకోవడానికి ఒక ఇది ఇచ్చాడు మగ్గు లాంటిది ఇంకా ఇక్కడ కబోర్డ్స్లో ఏమో అదిగోండి కబోర్డ్స్లో కత్తెరలు స్పూన్లు చాకు ఇవన్నీ ఉన్నాయి ఇంకా కింద వాటిలోనేమో ప్యాన్ ఉంది సో మనకి ముందులోడు ఎవడో బాగా వాడినట్టున్నాడు దాన్ని మార్చాడు నల్లగా ఉంది సో ఈ రెండు కబోర్డ్ స్ట్రక్ అయినాయి సరే అని ఫోన్ పక్కన పెట్టేసి గట్టికి లాగా అనమాట కింద కబోర్డ్ ఓపెన్ అయింది సో ఇదిగోండి దీంట్లోనేమో పెద్ద బౌల్ ఉంది మనం ఏమన్నా కర్రీస్ ఇవి కావాలంటే చేసుకోవచ్చు కింద కబోర్డ్ ఖాళీ ఏం లేదు ఇటు సైడ్ వెళ్తే ఇదిగోండి ఇదేమో క్లీన్ చేసుకోవడానికి ఇక్కడేమో మంచిగా చిన్న డైనింగ్ టేబుల్ సెటప్ చేశాడు మంచిగా చిన్న ఫ్లవర్ వాజ్ పెట్టి ఇదేమో చిన్న సోఫా అనమాట దాని ఎదురు మంచిగా స్మార్ట్ టీవీ పెట్టాడు అదిగోండి దానికి టీవీకి అది కనెక్ట్ చేసి ఉన్నాయి సో ఈ కబోర్డ్స్లోనేమో కప్పులు ప్లేట్లు అవి ఉన్నాయి సో మనకు లంచ్కి ఏమన్నా కాఫీ అవి తాగడానికి ఉపయోగపడతాయి ఇదేమో స్టడీ చైర్ లాగా అనమాట కూర్చొని వర్క్ చేసుకోవాలన్నా అలా ఇదిగోండి బెడ్ దీని పక్కన మంచిగా నైట్ ల్యాంప్స్ ఇచ్చాడు రెండు మంచిగా నైట్ మనకి పడుకునేటప్పుడు పనికి వస్తాయి ఇదే మెయిన్ కబోర్డ్ అనమాట ఈ కబోర్డ్లో ఏంటంటే ఏం లేవు ప్రస్తుతానికి మనకు కావాల్సినవి హ్యాంగ్ చేసుకోవచ్చు దీంట్లో ఐరన్ స్టాండ్ కూడా ఇచ్చాడనమాట మనకు ఐరన్ బాక్స్ కావాలి అంటే అడిగితే ఇస్తాడంట అదిగోండి అక్కడ డిస్ప్లే చేశాడు మెయిన్ హైలైట్ ఏంటంటే ఇక్కడ అవుట్ సైడ్ వ్యూ సో ఇక్కడ చూడండి ఇక్కడ చిన్న చైర్ వేసి టేబుల్ పెట్టాడనమాట నైట్కి ఇక్కడ కూర్చొని మంచిగా వ్యూని ఎంజాయ్ చేయొచ్చు ఒక చిన్న ఫ్లవర్ వాజ్ సెట్ చేశాడు ఇంక ఫైనల్గా వ్యూ అనమాట ఇది సిటీ సెంటర్ అనమాట కౌలాలంపూర్ సిటీ సెంటర్ బుకిత్ బింతంగ్ ప్లేస్ అనమాట సో ఇక్కడ నుంచి చూడండి సిటీ వ్యూ ఎంత బాగుందో సో అందుకని ఇక్కడ ఇంత కాస్ట్ అనమాట పర్ డేకి అయితే వీడు అరౌండ్ 200 రింగిట్స్ అలా ఛార్జ్ చేస్తున్నాడు అంటే మన ఇండియన్ కరెన్సీలో 3400 అలా 3600 అలా సో మన మంత్లీ అయితే 3000 రింగిట్ల నుంచి 3500 అంట అంటే అరౌండ్ 50,000 నుంచి 60,000 వామ్మో అంత రెంట్లో ఎడగడతాంలే అని చెప్పేసి సర్లే ఊరికి చూసి వెళ్దామని వచ్చాం ఇంక ఎలాగో వచ్చాం కదా అని ఇంకా పనిలో పని మీకు కూడా ఈ హోమ్ టూర్ లాగా చూపిస్తున్నా అనమాట ఈ సిటీ వ్యూ అయితే బాగుంది కదా చాలా బాగుంది ఇదిగోండి ఇవన్నీ మెయిన్ అపార్ట్మెంట్స్ అనమాట అపార్ట్మెంట్స్ అండ్ దెన్ బ్యాంక్స్ అదేం పబ్లిక్ బ్యాంక్ ఎదురుది ఇదేమో పార్క్ రాయత్ హోటల్ అనమాట ఇక్కడ ఫేమస్ హోటల్ ఇటు సైడ్ ఏమో ఇది మన లోపలికి వస్తే ఇది మనం బట్టలు ఆరేసుకోవడానికి స్టాండ్ అనమాట సో మీకోసం నైట్ వ్యూ కూడా తీసానమాట సో నేను ఈవినింగ్ టైంలో వచ్చాను సో కొంతసేపు ఉండేసి నైట్ వ్యూ కూడా తీసాను ఇదిగోండి ఇది నైట్ వ్యూ అనమాట సో నైట్ వ్యూలో బాగుంది కదా సిటీ లైక్ అన్ని లైట్లు వేసి దగదగలాడిపోతుంది
సో ఏ అండి ఇన్సూరెన్స్ది, అది పైన పెవిలియన్ మాల్ అనమాట, అది లైటింగ్ వేసింది. సో ఇదంతా నైట్ వ్యూ. ఇక్కడ కూర్చొని మంచిగా నైట్ టైము కారిడార్లో మంచిగా డిన్నర్ చేస్తాను, లేకపోతే మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే మంచిగా మాట్లాడుకుంటే ఇక్కడ కూర్చొని సిటీ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. సో అది కాక సిటీ సెంటర్ కదా, సో అందుకని ఇక్కడ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి, చూడడానికి కూడా చాలా బాగుంది. అందుకని ఇక్కడ కాస్ట్ మరీ చాలా ఉంది, కానీ దీనికి స్టూడియో రూమ్కి మరీ అంత కాస్ట్ పెట్టాలి అంటే చాలా ఎక్కువ, అందుకని చెప్పేసి మేము అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇదిగోండి, ఇదేమో ఏసీ అనమాట, సెంట్రలైజ్డ్ ఏసీ. ఇక్కడ మనకి రిమోట్ అలా ఏం లేదు, ఇది మొత్తం సెంట్రలైజ్డ్ అనమాట ఈ రూమ్స్ ఏసీ. సో ఇక్కడ దీని కంట్రోల్ అంతా ఇక్కడ ఉంటుంది. దీంట్లో కూల్ కావాలంటే కూల్, హాట్ కావాలంటే హాట్ మనం సెట్ చేసుకోవచ్చు. పవర్ ఆన్ చేసుకొని మనం ఇక్కడ ముందలే సెట్ చేసుకోవచ్చు అనమాట, ఎంత టెంపరేచర్ కావాలి ఏంటి అనేసి. ఇదిగోండి ఇదంతా మొత్తం ఒక హాల్ అనుకోండి, ఒక హాల్లోనే అన్నీ సెట్ చేశాడు, ఒక కిచెను, బెడ్, సోఫా అన్నీ. సో ఇదంతా బాగుంది కదా చూడడానికి, అంటే ఒక చిన్న ఒక వైఫ్ అండ్ హస్బెండ్ సరిపోతుంది ఇది ఇలా. కానీ మంత్లీ ఎప్పుడో ఒకరోజు అయితే ఓకే, కానీ మంత్ అంతా ఉండాలంటే కష్టం. ఇది వాష్రూము, వాష్రూమ్ కూడా బాగానే మెయింటైన్ చేస్తున్నాడు. ఒక రెండు బ్రష్లు ఇచ్చాడు వచ్చిన ఇద్దరు ఒక గెస్టులు ఉంటే వాళ్ళకి. ఇటు సైడ్ ఏమో కమోడు, కమోడు నీట్గానే మెయింటైన్ చేస్తున్నాడు. ఇటు సైడ్ ఏమో స్నానం చేయడానికి షవర్ అనమాట, గ్లాస్ డోర్స్ ఇచ్చాడు. ఇంకా వాడే షాంపూ అను షవర్ లిక్విడ్ ఇచ్చాడు. మనం స్నానం చేయడానికి సబ్బు వాడతాం కదా, వీళ్ళేమో ఆ షవర్ లిక్విడ్ వాడతారు. ఇంకా షాంపూ కామన్ అనుకోండి. ఇంక ఇది ఫైనల్గా నేను హాయ్ ఎవరివన్ అనేసి ఒక బై బై చెప్పేసి చిన్నగా బయటికి వచ్చేసాను అనమాట. సో ఇంక ఇది అవుట్ సైడ్ అనమాట. ఇంక అవుట్ సైడ్ ఇలా వచ్చేసి ఇంక లిఫ్ట్లో దగ్గరికి వెళ్ళేసి మనం కిందకి వెళ్ళిపోదాం, కింద ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ మెన్షన్ చేశాడు ఎటు నుంచి రూమ్ నెంబర్స్ ఎటు వెళ్ళాలి అని చెప్పి. ఇంకా చిన్నగా మనం లిఫ్ట్ లోపలికి వెళ్ళి ఇక్కడ కింద ఆఫీస్ రూము, మీటింగ్ రూమ్స్ అను, అండ్ దెన్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. స్విమ్మింగ్ పూల్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇదేమో కింద ఆఫీస్ రూమ్ అనమాట, ఇది 10th floor. సో 10th floor ఇక్కడ ఆఫీస్ రూము, మీటింగ్స్ కావాలి అంటే మీటింగ్స్, లేకపోతే ఎవరైనా వచ్చిన వాళ్ళు గెస్ట్లు కానీ అలా కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఇదిగోండి ఇదేమో మెయిన్ ఆఫీస్ మీటింగ్ రూమ్ లాగా అనుకోండి. సో ఇక్కడ మీటింగ్ జరుగుతుంది. ఇదిగోండి ఇక్కడ కావాలి అంటే ప్రొజెక్ట్ చేసుకోవచ్చు, లేదా మనకేమన్నా డ్రాయింగ్ అలా కావాలి అంటే ఆ బోర్డు మీద గీసి ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. కానీ దీనికి మనం ముందరే బుక్ చేసుకోవాలి. ఇదేమో 9th floor అనమాట. ఈ కింద ఇక్కడ మనకి క్యాంటీన్ లాగా ఉంటుంది, అండ్ దెన్ స్విమ్మింగ్ పూల్, జిమ్ అవన్నీ ఉంటాయి అన్నమాట. ఇదంతా కూర్చొని ఫోటోలు దిగడానికి, లేదా కొంచెం వచ్చి ఫ్రెష్ అయ్యి రిలాక్స్ అవ్వడానికి అలా బాగుంటుంది. ఇదిగోండి వీళ్ళు ఎవరో స్విమ్మింగ్ చేస్తున్నారు చూడండి, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. ఇదిగోండి ఇలా స్విమ్మింగ్ చేసి వచ్చి అలా కాసేపు రిలాక్స్ అవ్వచ్చు. ఇదంతా బఫెట్ అలా బుక్ చేసుకున్న వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ఇదిగోండి ఇక్కడ అరేంజ్ చేస్తారు. ఇక్కడ బ్యాక్ సైడ్ అయినా కిచెన్ ఉంది, అక్కడ ప్రిపేర్ చేసి ఇదిగోండి ఇక్కడ తెచ్చి పెడతారు. మనకు కావాల్సింది పెట్టుకొని తినొచ్చు, కానీ మనం ముందలే బుక్ చేసుకోవాలంట. సో ఇంక ఇదేంటంటే ఒక చిన్న మళ్ళీ పర్సనల్ మీటింగ్ రూమ్ లాగా. సో ఒక లోపల మంచికి సోఫాలు వేసి సెట్ చేశారు నీట్గా. ఒక టీవీ ఉంది, ఏమైనా ప్రొజెక్ట్ చేసుకోవాలి కనెక్ట్ చేసుకొని అంటే దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు, లేదా క్యాజువల్గా కూర్చొని మాట్లాడుకోవాలన్నా ఉపయోగపడుతుంది. అండ్ ఫైనల్లీ మన స్విమ్మింగ్ పూల్. సో స్విమ్మింగ్ పూల్ చాలా బాగుంది, ఎందుకంటే గ్లాస్ స్విమ్మింగ్ పూల్ అనమాట. ఇటు సైడ్ కూర్చొని సిటీ వ్యూ చూస్తా స్విమ్ చేసుకోవచ్చు, పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇదిగోండి చూడండి ఎంత బాగుందో. ఇంక ఇటు సైడ్ ఏమో జిమ్ ఉంది, అండ్ దాన్ని ఇటు సైడ్ ఏమో రైట్ సైడ్లో వాష్రూమ్స్ ఉన్నాయన్నమాట, స్విమ్మింగ్ చేసి వచ్చి అక్కడ బాగా స్నానం చేయడం షవర్కి కానీ దానికి. ఇంక జిమ్లో ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి. సో ఆ మిర్రర్ ఇక్కడ కూడా ఆ జిమ్ మిర్రర్దే. సో సిటీవీని ఎంజాయ్ చేస్తే జిమ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎవరో ఒక అతనే ఉన్నాడు మంచి కష్టపడుతుండు, లేదా స్విమ్మింగ్ పూల్లో చూస్తా స్విమ్మింగ్ చేసేవాళ్ళని, లేకపోతే మన ఇష్టం వచ్చింది అక్కడ జాగింగ్ చేస్తాను మంచిగా ఎక్సర్సైజ్ చేస్తా చేసుకోవచ్చు. ఇంక చిన్నగా కిందకి వెళ్దాం. కిందకు వచ్చేసి ఇదిగోండి ఇవన్నీ లాకర్స్ అనమాట. ఇంక ఈ లాకర్లో మనం కీ పెట్టేశాము. సో కీ పెట్టేసి ఇంక చిన్నగా బయటికి వెళ్ళిపోదాం, బయట వ్యూ చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో ఈ అవుట్ సైడ్. సో ఇటు సైడ్ ఇంకా లిఫ్ట్ కాకుండా మెట్లు ఉంటాయి అన్నమాట. ఇదిగోండి ఇది మెట్లు, మనకు లిఫ్ట్ వద్దు, మనం మెట్లుగా పోవాలి అంటే పోవచ్చు, అంత ఫ్లోర్లు వెళ్ళలేం. కానీ ఇదిగోండి ఇదేమో ఆటోమేటిక్ క్లీనింగ్ రోబోట్ అన్నమాట. సో ఇదేమో ఇటు సైడ్ ఇంకెవరో ఫారినర్స్ కూర్చొని ఉన్నారు మంచిగా సోఫాలో. ఇదేమో బయట అవుట్ సైడ్ పార్కింగ్ అనమాట. సో మనకి వెహికల్ తీసుకొని వస్తే ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు పైకి వెళ్ళి. ఇదిగో రమాదా హోటల్ పార్కింగ్ అనేసి.
లేదు మనకి అంత ఇమీడియట్గా ఊరక గెస్ట్ లాగా వచ్చి వెళ్ళిపోతాము అంటే ఇదిగోండి ఇది అవుట్ సైడ్ పార్క్ చేసుకోవచ్చు, ఇక్కడ ఊరక అలా పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఇది చెప్పా కదా ఇక్కడ సిటీ సెంటర్ అన్నాయి. సో ఇక్కడ అన్ని బార్లు అండ్ పబ్బులు ఉంటాయి అన్నమాట ఎక్కువ. ఇంకా అది కాక ఇది బుకిత్ బింతాం కదా, సో ఇక్కడ అన్నీ లీగలైజ్డ్ డ్రింకింగ్ కానీ ప్రాస్టిట్యూట్ కానీ అన్నీ ఈ ఒక్క ప్లేస్లోనే అన్నీ లీగలైజ్డ్. సో ఎప్పుడైనా మలేషియాలో వస్తే జాగ్రత్త. సో ఇక్కడ ఇంకా ఫారినర్స్ ఎక్కువ ఉంటారు, తాగి తిరుగుతూ ఉంటారు, ఇంక బద్దాలు ఇంక వాళ్ళకి పని అబాట. సో సంపాదించుకొని వస్తారు, మంచిగా వచ్చి ఇక్కడికి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అది కాక ఇక్కడ క్లైమేట్ చాలా బాగుంటుంది, ఇయర్ మొత్తం ఒకటే క్లైమేట్. సో అందుకని ఫారినర్స్ ఇక్కడ నుండి ఎంజాయ్ చేయడానికి బాగా ఇష్టపడతారు. ఇక్కడ చూడండి హార్లీ డేవిడ్సన్ బైక్స్ పార్క్ చేసి ఉన్నాయి. సో ఇదంతా చూడండి పొద్దున్నే 11-12 అప్పుడే వీళ్ళు బార్లు ఓపెన్ చేశారు, మంచి కూర్చొని తాగడుతున్నాం కూడా తాగడం స్టార్ట్ చేశారు పొద్దున్నే పొద్దున్నే. సో వచ్చేదే ఎంజాయ్ చేయడానికి కాబట్టి మంచిగా వచ్చి ఫారినర్స్ చిల్ అవుతూ ఉంటారు. ఇక్కడ టీవీలో ఉంటాయి పెద్ద పెద్ద డిస్ప్లే, దాంట్లో ఫుట్బాల్ మ్యాచెస్ రబ్బీ ఏవో పెడుతుంటారు, దీంట్లోనే ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మంచిగా చిల్ అవుతా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో ఇది ఒక మంచి ప్లేసు ఎంజాయ్ చేయడానికి బుకిత్ బింతాంగ్ అనేది మలేషియా కౌలాలంపూర్లో. ఇది చూడండి ఈ సిటీలో కూడా వీళ్ళు ఎంత బాగా గ్రీనరీ మెయింటైన్ చేస్తున్నారో. ఇక్కడ రోజు వర్షాలు పడతాయి, సో దానికి తోడు వీళ్ళు మెయింటెనెన్స్ కూడా బాగుంటుంది. అందుకని ఆ కొండల మీద చెట్లు ఇవన్నీ అంతే ఉంచేశారు. అదే మన దగ్గర అయితే ఈ పాటికి కబ్జా చేసేసి అపార్ట్మెంట్లో వేదోడు కట్టేవాళ్ళు. సిటీ వ్యూ బాగుంది కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.